కన్నడ మమ్మీ. సో ఇక్కడ చిన్నారిగా ఇది అవుతుంది, డిసెంబర్ 16 రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ గురించి, డైరెక్టర్ ఈ గత మొదలు పెట్టినప్పుడు వచ్చి అతని వయసు 20 ఏళ్ళు, ఇప్పుడు 22. సో అతి చిన్న వయసులో ఒక మంచి సినిమాని చేశాడు. అయితే వెరీ గుడ్ టెక్నీషియన్ అతను. ఇంకా ప్రియాంక గురించి చెప్పాల్సిన పని లేదు, ఆవిడ కన్నడ ఇండస్ట్రీలో కన్నడ జనాలకి ఆరాధ్య దేవత అతను. సో ఫస్ట్ టైం హర్రర్ మూవీ చేసింది, షీ లైక్ హర్రర్ మూవీస్ ఆల్సో. సో అందుకు ఇష్టపడి చేసింది. సో చాలా బాగా వచ్చింది. సో మన తెలుగు ప్రేక్షకులు ఏ సినిమానైనా బాగుంటే ఆదరిస్తారనేది అందరికీ తెలిసిందే. సో ఈ చిన్నారి సినిమాని చూసి మీ ఆశీర్వాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి ఇద్దరం కలిసి ఉన్నాము. ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్. ఆయనకి ఖచ్చితంగా మంచి జరగాలి, మంచి జరుగుతుంది కోరుకుంటున్నాను. అండ్ ఐ హావ్ సీన్ ద మూవీ ఆల్సో, సినిమా కూడా చూశాను నేను. నేను జనరల్గానే హారర్ మూవీస్ అసలు తక్కువ చూస్తాను. ఈయన తీసే కదా నేను తప్పక వెళ్ళి చూస్తే సీట్ చివరికి వచ్చి ఎప్పుడు బయటకు వెళ్ళిపోదాం ఎప్పుడు బయటకు వెళ్ళిపోదాం అంత చాలా టెన్షన్ బిల్డప్ అయింది. మూవీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇప్పుడే లోహిత్కి చెప్పాను, అసలు బాబు నువ్వు భయపెట్టదలుచుకుంటే ఎంత దారుణంగా భయపెట్టాలా మాలాంటి అని. చాలా బాగుంది మూవీ అయితే సీత మూవీ. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ మూవీ అని నా విశ్వాసం. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ మూవీ మేకింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. This movie is a very special movie, and because the entire team is new, Lohit, the producer, I'd like to thank my entire team for putting this wonderful effort, and especially thank you to Shrikant Garu and Upi for coming all the way, you know, to grace this occasion today. And thank you especially to Mahesh Reddy, our producer, who's putting a lot of effort in releasing this movie in Telugu. It's doing very well in Kannada. It's a new effort, it's a new concept, and people in the Karnataka have liked it even at this time. It's hardcore horror, and I hope that all the horror fans will enjoy it in Telugu as well. Thank you so much for all your support. Thank you. Chinnari oka special cinema na life lo Kannada Telugu bilingual chesam cinema. Kannada lo release ayindi cinema hit ayindi. Inka continue packed dose lo veltu undi, second week running lo undi. Ee week 16th Telugu lo release avutundi. నేను ఒక స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని. సో ఓప్ వెయిట్ చేస్తున్నాను, సినిమా చూసి సపోర్ట్ చేయండి. పెద్ద ప్రూఫ్ అక్కడ మంచి ఫిలిం వస్తే దానికంటే ఎక్కువ హిట్ ఇచ్చేది తెలుగు ప్రేక్షకాలని. నా ఏ ఉపేంద్ర కన్యాదానం అన్నీ మీరు ఇచ్చి తెలుగు హీరోగా మీరు భావిస్తారు నన్ను. ఏమంటే చిన్నారి గురించి మాట్లాడాలంటే, నేను హారర్ ఫిలం అంటే నాకు అంత భయం లేదు. ఏమంటే మన ఫ్రెండ్స్ అందరూ ఇబిల్ డెడ్ అని ఒక ఫిలం వచ్చింది ఆ టైంలో, మనం ఏమని చూసి హారర్ ఫిలిమ్స్ అన్నీ కామెడీగా ఎంజాయ్ చేసేవాడిని. ఓహోహో అని దెయ్యం వస్తే. బట్ ఇది అలాగే అనుకున్నాను, థియేటర్కి వెళ్ళాను, కూర్చున్నాను, ఏంటి హారరు చూస్తాం ఒక టేకింగ్ బాగుంటుంది అని. నేనే ఒక 5-6 టైము మీ సీట్ నుంచి జంప్ అయిపోయాను. అలా చేశాడు ఇతను 21 ఇయర్స్ అంటారు. ఒక హాలీవుడ్ రేంజ్లో టేకింగ్స్ ఎస్పెషలీ టెక్నికల్గా ఎక్స్ట్రాండరీ మ్యూజిక్ అండ్ హారర్ ఇది టేకింగ్స్ చాలా ఎక్స్ట్రాండరీగా చేశారు. చిన్నారి ఫిలము మామూలు హారర్ ఫిలం లాగా లేదు, కొంచెం ఎక్కువగానే ఉంది. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అక్కడ, ఇక్కడేమో తెలీదు, ఇక్కడ ఏనైనా చాలా భయంకరంగా ఉంది. డెఫినెట్గా కన్నడలో చాలా పెద్ద హిట్ అయింది. ఇక్కడ కూడా నేను చెప్పాను కదా ఏ ఉపేంద్ర గురించి, అలాగే ఇక్కడ కూడా డెఫినెట్గా ఈ ఫిలం హిట్ అవుతుంది. మహేశ్వర్ రెడ్డి గారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, డైరెక్టర్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, అండ్ ఆల్ ద క్రూ అందరూ బాగా, ప్రియాంక ఎస్పెషలీ. ఏమంటే యూ కెన్ అండర్స్టాండ్, ఏమంటే మనకి ఇద్దరు పాప చిల్డ్రన్స్, దాన్ని మేనేజ్ చేసుకొని షూటింగ్ చేసి చాలా ఇన్వాల్వ్మెంట్లో చాలా బాగా చేసినారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా తెలుగు ఫిలం చాలా ఎక్కువ చేయాలి రా అని నేను తెలుసుకొని పోయాను అని చెప్పారు, ఇప్పుడు పోవాలంటున్నాను. థ్యాంక్ యూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరీబడి. థ్యాంక్ యూ. ఉపేంద్ర నా మంచి ఫ్రెండ్, కన్యాదానంలో అంతకుముందు ఇద్దరు కలిసి చేసాం. వాళ్ళ మిస్సెస్ ప్రియాంక ఈ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేయడం, దానికి నన్ను పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. బేసికల్గా హారర్ ఫిలిమ్స్ ఇప్పుడున్న ట్రెండ్ అందరికీ తెలిసిందే, ప్రతి ఫిలిం హిట్ అవుతున్నాయి. నేను ఒక కామెడీ అదే హారర్ కామెడీ నేను చేస్తున్నాను, నెక్స్ట్ వస్తుంది అది. సో నాకు ఇష్టం హారర్ ఫిలిమ్స్ అంటే. ట్రైలర్ చాలా బాగుంది, నిన్నే చూశాను నేను ట్రైలరు, నిజంగా భయపెట్టే విధంగా ఉంది. ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ వాల్యూస్తో ఈ సినిమా డైరెక్టర్ బాగా చేశారనుకుంటున్నాను నేను డెఫినెట్గా.
ఇట్స్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ గారు. ఈ సినిమా 16th రిలీజ్ అవుతుంది, డెఫినెట్గా అందరూ ఆదరించాలి. డెఫినెట్గా ఈ సినిమా బాగుంది, ఎందుకంటే కన్నడలో నాకు తెలుసు కన్నడ కూడా చాలా పెద్ద హిట్ ఫిల్ము, అలాగే తెలుగులో కూడా మంచి హిట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ప్రియాంక మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడికి నిజంగానే చెయ్యి దురదయ్యా బాబు, తట్టుకోలేవు.